ఇచ్చిన మాటను టీడీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎలాంటి దాడులు, భౌతిక హింసలకు పాల్పడకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై ప్రతీకార దాడులకు టీడీపీ పాల్పడుతోందంటూ ఎక్స్ లో ట్వీట్లు సైతం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడులు రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితికి దారితీశాయని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. అయితే టీడీపీపై ఫిర్యాదు చేయడంపై తెలుగుదేశం నేతలు ఖండించారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులకు పాల్పడుతుందంటూ తమపై ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. హత్యలు చేసి హాహాకారాలు పెట్టడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలని తెలుగుదేశం నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్ మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవరాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవరాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవరాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవరాజకీయాలతో. రాజశేఖర రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019 బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. చెప్పి నోరు తెరిసి తమ్ముడుగా అడిగినందుకు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేశారే తెల్లవారుజామున, దాన్ని కక్ష రాజకీయం, దాడి చేయటం, చంపడం అనేది దాన్ని అంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్తో హనుమాయ